ఆలీబాబా ప్రపంచపు నెంబర్ వన్ సంస్థ కాస్త ఇప్పుడు ఓ బడ్డీ కొట్టులాగా తయారు చేసి పడేసింది చైనా పెట్టుబడిదారులు అందరూ రండి మా దేశానికి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోండి బాగా సంపాదించుకోండి అంటూ తన సామ్యవాద సిద్ధాంతం అనేటువంటిది పక్కన పెట్టి తీసుకొచ్చుకుంది అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు బందిపోటు దొంగలు దోచేసినట్టు దోచేస్తుంది వాళ్ళని వాళ్ళ సొమ్ములతో తన ఆర్థిక ఇబ్బందులు తీర్చుకుంటుంది చివరికి వాళ్ళని క్రూరాతి క్రూరంగా హింసిస్తుంది చివరికి ఇప్పుడు ఆలీబాబా ఏమయ్యాడో తెలియదు ఆయన అంటే లక్షల కోట్ల అధిపతి ఈవేళ ఏ జైల్లో ఉన్నాడో తెలియదు ఇంతకంటే ప్రపంచ నియంతృత్వానికి పరాకాష్టం అనేది లేదని చెప్పచ్చు చైనా వ్యవహారాలు ఇప్పుడు ఆలీబాబా దగ్గర ఉన్న సొత్తుని దోచుకోవడానికి ఇంతకుముందే ఒక్కొక్క విభాగాల వారీగా విడదీసి ఇప్పుడు చైనా ఆలీబాబా మీద రెండు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల పెనాల్టీ వేసింది ఏంటి అంటే చైనా ఫైన్స్ ఆలీబాబా రికార్డ్ యుఎస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఫర్ మోనోపోలీ వయలేషన్స్ ఇది అంటే ఒక సాకు చూపించి దాన్ని అడ్డం పెట్టి దాదాపుగా దాని ఆస్తిని మొత్తం లాగేసుకోవడం ఇది పాతకాలపు బందిపోటు సిద్ధాంతం అనమాట అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు పెద్దోళ్ళను కొట్టి ఓ లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర దోస్తే ఒక ఐదు వేలు పదివేలు పది మంది పేదోళ్ళకి పంచేవాళ్ళు తలా వెయ్యి రూపాయలు పేదోళ్ళు అబ్బా మావాడు ఇది పూలందేవులు అయ్యే కదా వాళ్ళందరూ కూడా పిల్లల్ని నరికి చంపినా పసి ఇదే నేలకేసు గోడకేసు కొట్టి చంపినా వాళ్ళు మంచిది బందిపోట్లు ఎందుకు అయ్యారంటే అట్లా ఆ బందిపోట్లకి పెద్ద బందిపోటుగా మారింది చైనా దానికి సజీవ సాక్ష్యం అలీబాబా